నమస్కారం శ్రీ ఆచరి అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం నూట పదహారవ మనీ మంత్ర వీడియో సార్ ఇవాళ మనీ మంత్రా వీడియోస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ హ్యాపీగా మనీ మనీ మోటివేషన్ని అలా ఈజీగా తీసేసుకుంటున్నారు అండ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు డబ్బు సంబంధించి ప్లాన్స్ వేసుకుంటున్నారు రాసుకుంటున్నారు మహిళలు అయితే తంత్రాస్ ఫాలో అవుతున్నారు వాళ్ళకి ఈజీగా ఉండే విధంగా అండ్ చాలామంది ఫారినర్స్ కూడా వీడియోస్ చూసి చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు పర్సనల్గా కూడా కాల్ చేసి చెప్తున్నారు మంచి వీడియోస్ చేస్తున్నారు అని మనీ మీద చాలా తక్కువ మంది ఉంటారనే మోటివేషన్ ఇచ్చేవాళ్ళు కానీ లేదంటే దీనికి సంబంధించిన సబ్జెక్టు ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ని స్ప్రెడ్ చేయటం అనేది చాలా తక్కువ మంది చేసే పని ఇవాళ మీరు అది చేయగలుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే యంగ్స్టర్స్ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు వీడియోస్ చూసి ఆ సమయంలో ఈ పని చేస్తుంటే బాగుండేది పోనీ ఇప్పటి నుంచైనా సరే ఇప్పటి నుంచైనా సరే మనం ఇలా చేద్దాం అలా చేద్దాం మారదాం అని ఆలోచించే విధంగా మీరు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పగలుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ నూట పదహారో మనీ మంత్రా వీడియో సరిదే ఇందులో ఏం చెప్తున్నారు అక్కడ మనకి ఫారినర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు కానీ మనం అక్కడ పెట్టాలంటే దానికి కొద్దిగా టైం తీసుకుంటాం ఎందుకంటే అక్కడ సంఖ్య కూడా కావాలి మనకి ఖర్చులు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాని గురించి ప్లాన్ చేస్తున్నాం అందులో కొందరు ఏం చేస్తున్నారంటే మా టీం నుంచి ఆ క్లాస్ డైరెక్ట్ వీడియోని స్కైఫై ద్వారా వాళ్ళకి పంపించడం జరుగుతుంది అలా ఎవరన్నా కావాలనుకుంటే కూడా మా టీం వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు అలా అరేంజ్ చేయడం జరుగుతుంది క్లాసు ఏ అయితే ఉంటుందో మీకు డేట్ తెలియజేస్తారు ఆ డేట్ రోజు మీరు దీని ముందు కూర్చుంటే సరిపోతుంది మీరు ల్యాప్టాప్ ముందు కానీ టీవీ ముందు కానీ కూర్చుంటే మీకు డైరెక్ట్ క్లాస్ నుంచి మీకు డైరెక్ట్ లైవ్ వచ్చేస్తుంది అలాంటివి ఏమన్నా కావాలనుకుంటే కూడా మా టీంని సంప్రదించండి దానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారండి దాంట్లో మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు మేము రాలేకపోయినామా మేము ఇలా అలాంటిది ఏం లేదు మీరు హాయి కూర్చొని దగ్గర నాకు క్లాస్ వినొచ్చండి ఆ విధంగా మా వాళ్ళు మా టీం వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఏమున్నా సరే మా టీంకి మీరు సంప్రదించండి ఓకే ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారండి చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అంట దాంట్లో ఒకటి నాస్తికుడు ఒకటి ఆస్తికుడు అండి దాంట్లో ఒకటి ఆస్తికుడు ఒకటి నాస్తికుడు దేవుని బాగా నమ్ముతాడు ఇంకోటి దేవుని నమ్మడు ఆస్తికుడు గుడికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు కూడా వెళ్తారు చిన్నప్పుడు స్నేహం చాలా దమ్మతిగా ఉంటాం నేను నేనట్ట వస్తాను నేను ఎటు వెళ్తే నువ్వట వస్తాను ఇద్దరి మధ్య అలా ఉంటుంది కొందరు ఫ్రెండ్స్ వీడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి తింటాడు వాడు ఇంట్లో వచ్చి తింటాడు ఇంకా గమ్మత్ ఏంటంటే ఏటైనా వెళ్ళాలనుకుంటే ఏమంటే నువ్వు పిలిస్తారా నేను వెళ్తున్నాను రా నాకు కూడా ఒకవేళ వీడు రాలేదనుకోండి ఇంకోసారి వీడు వాడు అప్పుడు నువ్వు రాలేదు కాబట్టి ఇప్పుడు నేను రాను సరదా సరదా గడిచిపోతూ ఉంటుంది అలా ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు కలిసి ఎటైనా ఇద్దరు కలిసి తిరిగిపోతుంటారు తర్వాత ఉంటే ఈ అబ్బాయి నా ఆస్తికుడు ఎవరైతే ఉన్నారో గుడికి వెళ్ళినప్పుడు ఈ నాస్తికుడు పక్కన కూర్చుంటాడు వాడు అక్కడ దర్శన దర్శనాలు ప్రదర్శనలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్తారు ఇలా జరుగుతూ జరుగుతుంది ఒకరోజు ఏమైందంటే ఆ ఒక టెంపుల్కి వెళ్ళారు టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఈ ఆస్తికుడు తిరుగుతున్నాడు టెంపుల్ తిరుగుతూ తిరుగుతూ అలా వస్తుంటే కరెక్ట్గా కాలికి ఒక ముళ్ళు కూర్చుకుంది బాగా బ్లడ్ పోతున్నాం అదే సమయంలో ఈ నాస్తికుడికి రూపాయి దొరికింది నాస్తికుడు అన్నాడు కదా ఒరే నువ్వు ఇంత దేవుణ్ణి కొలుస్తావు కదా నేను అసలే కొలాను కదా మరి ఇప్పుడు నీకు చూడు అది కరెక్ట్గా అది కూర్చుకొని బ్లడ్ కారింది అదే సమయంలో నాకు డబ్బు దొరికింది అని గ్రేట్ కదా అన్నాడు అది తెలీదు అక్కడ నుంచి ఒక గురువుగారు పోతున్నారు ఒక అయ్యగారు గారు ఎవరు పోతున్నారు అనుకోకుండా వీళ్ళిద్దరు ఆయన వెళ్ళి ఇలా జరిగింది ఎందుకండి అని అడిగారు ఆయన ఆయన కొద్దిగా విశ్లేషణ చేసి చెప్పాడు ఒరే ఎవడైతే ఆస్తి కూడా ఉన్నాడో వాడు రోజు గుడికి తిరగడం వల్ల జరిగింది ఏమంటే వాడు పాపం అంతా క్షమించిపోయింది క్షమించిపోయి ఇంకా కొద్దిగా చిన్నగా ఆ ముళ్ళు ఆ ముళ్ళు తోనిపోయింది ప్రాణం పోయేది ముళ్ళుతోనిపోయింది ఇక నీ జాతక రీత్యా నీ యొక్క యోగం ఏంటంటే నీకు బాగా డబ్బు దొరకాలి కానీ నువ్వు ఏమి చేయకపోవడం వల్ల అంత పోయి రూపాయి దొరికింది వినడానికి ఎలా ఉందంటే ఇది ఎలా నమ్మాలి ఆయన చెప్పాడు ఓకే కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ దీన్ని మనం ఇంకో రకంగా తీసుకోవాలి షోర్ ఎందుకంటే నీ జీవితానికి ఒక క్రమశిక్షణ అనేది అలవాటు చేయాలి ఆ క్రమశిక్షణ వల్ల ఎన్నో మనం కర్మలని చెప్తాం మన ఆధ్యాత్మిక సబ్జెక్టులో కర్మలు అని చెప్తాం మన సబ్జెక్ట్లో దాని నెగిటివ్స్ అని చెప్తాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అబ్బాయి ఆస్తికుడు క్రమశిక్షణ వల్ల అంటే ఒక పద్ధతి ఏర్పరచుకోవడం వల్ల ఒక సాత్వికత ఏర్పరచుకోవడం వల్ల ఆయనకు ఉన్నటువంటి కర్మలేవో తొలగిపోయి ఆ విధంగా అయింది అని అన్నాడు ఇక్కడైతే ఎలాంటి ఆచ్ఛాదన లేదు దేని మీద అతనికి ఒక శ్రద్ధ లేదు కాబట్టి రావాల్సింది రాకుండా పోయింది అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఒక మంచి జరగాలి ఆ మంచిలో ఒక చిన్న చెడు జరిగిందంటే మీరు ఎప్పుడు కూడా దాని గురించి బాధపడకండి ఎందుకంటే మీకు ఏదైతే మంచి జరగాలో జరగలేండి అంతకంటే ఇంకా మంచిది జరిగేది ఉంది ఇప్పుడు మన సబ్జెక్ట్లో కూడా మనం కొన్ని కోరికలు పెట్టుకున్నప్పుడు చాలామంది అడుగుతారు గురుగారు నేను ఇది ఇలా అనుకున్నాను నేను అన్నీ రాసుకున్నాను అన్ని అఫ్రిమేషన్ చేశాను కానీ అది జరగలేదండి అది పక్కవాడికి జరిగిందండి నేను ఖచ్చితంగా అది సాధిస్తాను నాకు అయిపోయింది అని అనుకున్నాను నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది నేను అంత ఖచ్చితంగా చెప్పాను ఇక దాంట్లో ఎలాంటి సంక్షయం లేదు మీరు ఏమేమి చెప్పారు అన్నీ చేశాను అయినా సరే నాకు రాలేదండి పొక్కవాడికి వచ్చిందండి ఎప్పుడు అతను చేసిందంతా కరెక్ట్ ఏమో గమ్మతి ఏంటంటే అక్కడెక్కడ పొరపాటు చేయలేదు అప్పుడు అంత చేసినప్పుడు అతనికి రావాలి ఎందుకు రాలేదు ఇక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే మన డిజైన్ వేరే ఉంటుంది విశ్వం డిజైన్ వేరే ఉంటుంది నీ కోరికలలో ఒక ఉన్నతత్వాన్ని విశ్వం చూస్తుంది నీ కోరిక మాత్రమే నువ్వు చూస్తావు నీ కోరికల్లో ఉన్నతత్వాన్ని విశ్వం వస్తుంది నువ్వు మాత్రం నీ కోరికను మాత్రమే చూస్తావు కాబట్టి అక్కడ ఏమైపోతుందంటే అది ఫెయిల్ అవుతుంది విశ్వం ఏం చేస్తుందంటే అంటే అంతకంటే గొప్పగా డిజైన్ చేస్తుంది నీ యొక్క లైఫ్ని చేసి అది ఇస్తుంది అది ఇచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది కదా ఓహో దానికే పోయి ఉంటే ఇది నాకు దక్కేది కాదు దానికి పోయి ఉంటే నాకు ఇది దక్కేది కాదు దానికి పోలేదు అది మిస్ చేసింది అంటే నాకు ఇది దక్కేది ఉంది కాబట్టి ఈరోజు విశ్వం ఇలా చేసింది అప్పుడు అర్థమవుతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా నేను ఇది చేస్తే ఇలా అయింది ఇది చేయకపోతే ఇలా అయింది ఇలాంటి ముందు మైండ్లోంచి తీసేయండి అంటే నేను చెప్పాను చాలా వద్దు ఆ పాత అన్ని తీసేయండి ఇక మీరు మారిపోయారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో యువర్ ద గ్రేట్ యువర్ ద క్రియేటర్ యువర్ ద ఎవ్రీథింగ్ మిమ్మల్ని మించిన గొప్పవాడు మిమ్మల్ని మించిన కోటిష్ ఇంక ప్రపంచంలో లేడు కాబట్టి పాత ఎన్ని పోయినా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి మీకోసం విశ్వం ప్రతిక్షణం పనిచేస్తుంది మీకోసం విషయం ఎంతో ఉన్నతంగా మిమ్మల్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంది మళ్ళీ మీరు చాలా చీప్గా ఆలోచించకండి అరే నేను ఇది అనుకున్నాను కాలేదు అయినంత మాత్రాన అంతకంటే మంచి జరుగుతుంది అనే ఉండండి ప్రత్యక్షం ప్రత్యక్షణం ఏ మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు కోటి రూపాయలు చెప్పా వంద కోట్లు వస్తాయి అనముఖాన్ని కలిగి ఉండండి ఎందుకంటే మీకు వంద కోట్లు రావాల్సి ఉంది మీరు ఇక్కడ పది కోట్ల కోసం బాధపడుతున్నారు ఇవి వదులుకుంటే కానీ అవి రావు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక పైప్ లైన్ ఉందండి దాంట్లో చెత్త తట్టింది మీకు కొన్ని వాటర్ ఉన్నాయి మీరు ఏమనుకుంటున్నారంటే ఈ నేను సర్దుకోవాలి లేకపోతే వాటర్ రావనే భ్రమలో ఉన్నారు చెత్త తీసేయండి ఇది అంతా వెళ్ళిపోయే మళ్ళీ బోరెడ్ వాటర్ వస్తుంది మీరు ఇది మాత్రమే చూస్తారు ఇక్కడ ఇరుకుపోయిన ఈ చెత్త ద్వారా ఉన్న వాటర్ వాటర్ని చూస్తున్నారు ఆ ట్యాంక్లో ఎంత ఉందనేది మీకు తెలియదు ఆ ట్యాంక్ అనేది విషయం కాబట్టి మీరు ఏం చేస్తారండి ఎక్కడ కూడా నర్వస్ కావాల్సిన అవసరం లేదు నేను ఇలా అనుకున్నాను ఎందుకు కాలేదు ఏదో ఫెయిల్ అయిపోయింది నేను ఏదో పొరపాటు చేశాను అయి ఎప్పుడు ఇలానే అవుతుంది ఇలాంటి మాటలు మాట్లాడతాను ఎమ్మటే చెప్పండి ఇది కాలేదంటే విశ్వం నాకు ఇంతకంటే గొప్పది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నేను దాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను ఈ మాట చెప్పండి చూడండి మీరు ఎంత అద్భుతం జరుగుతుంది ఒక రెండు రోజుల్లో అద్భుతం జరుగుతుంది ఒక్కరోజు అద్భుతం పదిహేను రోజులు అద్భుతం జరుగుతుంది నెల రోజులు అంతకంటే మహాద్భుతాన్ని మీరు పొందగలుగుతారు అప్పుడు మీరు ఎంత గొప్పగా ఫీల్ అవుతారు అంటే ఆహా ఎంత మంచి ఛాయిస్ మిస్ చేసుకునేవాడిని ఎందుకంటే అది అనంతమైంది మీకు అనంతంగా ఇవ్వాలని చూస్తుంది మీ డిజైన్ని మించి ఒక రెట్టింపు ఇవ్వాలని చూస్తుంది అది మనకి ఇంక అంత గొప్పగా ఆలోచించే శక్తి రాలేదు మనం కేవలం ఒక విల్లాను లేకపోతే ఒక ఏదో చూసేసి ఇదే గొప్ప అనుకుంటున్నామా అలా కాదు ఒక్కొక్క వ్యక్తి ఒక విల్లా కాదండి ఒక పెద్ద ఎస్టేట్లో ఉన్నాడు మరి మీరు ఎస్టేట్కి యజమాని కావాలని ఎందుకు అనుకోవట్లేదు కేవలం ఒక విల్లా మాత్రం కోరుకుంటున్నారు మీకు అది ఎస్టేట్ ఇవ్వాలనుకుంటుంది కాబట్టి విల్ల మిస్ అయిపోయింది అనుకోకుండా ఏమైంది ఒక వెంచర్ వచ్చింది అది మీకు బాగా దగ్గర మిత్రుడే ఆ మిత్రుడు అన్నాడు ఎవరిని ఎన్నుకోవాలని చెప్పి సడన్గా నీ నెంబర్ ఎక్కడున్న తీసుకొని కాల్ చేశాను కాల్ చేసి ఒరే ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు నేను పలానా పలానా నువ్వు అర్జెంటుగా చేయనితో మాట్లాడు ఏం తెలియదు విడి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత పెద్ద వెంచర్ చూపించాడు ఇదంతా మనదే మీ దానికి నువ్వు పార్ట్నర్షిప్ ఇస్తాను నేను ఎందుకంటే నిన్ను మించే నమ్మకంలో వస్తుండే లేడు కాబట్టి నీకు ఇంత ఇస్తాను నేను ఇంత తీసుకుంటాను వాడు ఆ విలన పట్టుకొని కూర్చుంటే వెంచర్ దక్కేదా అవకాశం ఎలాగైనా రావచ్చు ఎవరి ద్వారా అయినా రావచ్చు ఏ క్షణంలో అయినా రావచ్చు అద్భుతం అని జరగడానికి ఒక క్షణం చాలండి సంవత్సరాలు పట్టద్దు దానికి అద్భుతం జరగడానికి ఎంత అండి ఒక్క క్షణం చాలు ఆ క్షణం ఎప్పుడనేది నాకు తెలియదు నీకు తెలీదు ఆ విశ్వం అలా ఇచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇది జరగలేదని బాధపడకండి అది జరగలేదంటే అంతకంటే గొప్పగా జరిగేది ఉంది ఆ నమ్మకాన్ని కలిగి ఉండండి ఖచ్చితంగా మీరు అంతకంటే గొప్ప అవకాశాన్ని పొంది మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్తారు ఖచ్చితంగా నమ్మండి ఓకే థ్యాంక్ యూ అండి ఏం చెప్పబోతున్నారు ఖచ్చితంగా అండి మహిళల కోసమైనా సరే సుహసన ఏం చేస్తారంటే సామాన్యంగా వాళ్ళు పాపిట బొట్టు ధరిస్తారండి పాపిట బొట్టు ధరిస్తారు ఈ మధ్య ఎక్కువ ధరించడం లేదు ఎందుకంటే ఫ్యాషన్లు అయిపోయినాయి షోలు అయిపోయినాయి కాబట్టి షోలు కూడా ఎక్కువైపోయినాయండి నేను వాళ్ళు ఏమన్నా అనుకోండి నేను ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే సంపూర్ణ స్థితం అనేది ఎలా ఉండాలి సంపూర్ణ స్థిత్రం అనేది ఎలా ఉండాలి రవివర్మ తన బొమ్మల్లో చూపించాడండి ఒక స్త్రీ యొక్క సంపూర్ణత్వం ఎలా ఉండాలి నిండుతనం ఎలా ఉండాలి ఇప్పుడు అవన్నీ ఏం లేవండి ఎందుకంటే ఫారాన్ కల్చర్ ఎక్కువైంది మనకి ఫారాన్ కలిసిరనేది మనకు అయిపోయి అవన్నీ మర్చిపోతున్నాం కాకపోతే ఇప్పటికీ సాంప్రదాయాన్ని పాటించే స్త్రీలు ఉన్నారు వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా పాపిడ బొట్టు ధరించే ప్రయత్నం చేయండి ఆ పాపిడ బొట్టు ధరించడం వల్ల దానికి చాలా కారణాలు ఉన్నాయి పెద్దవాళ్ళు చెప్పినాయి ఇక అన్ని మనం ఇక్కడ బహిర్ముఖంగా చెప్పడానికి లేదు అది తంత్రం అనుకోండి ఏమని అనుకోండి ఇక నుంచి అందరూ పాపిను ఖచ్చితంగా ధరించే ప్రయత్నం చేయండి సుహాసం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో